వైసీపీ నేత మాజీ మంత్రి రోజా ఎక్కడ? ఇంతకీ ఆమె ఏపీలో ఉన్నారా లేక చెన్నైకి షిఫ్ట్ అయ్యారా? అధినేత విజయవాడకు వచ్చినా ఎందుకు కలవలేదు? పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా? ఇంతకి ఏ పార్టీ వైపు చూస్తున్నారు రోజా? బీజేపీ, జనసేన లేకుంటే మరేదైనా పార్టీకి వెళుతున్నారా? అసలు తెలుగు రాజకీయాలకు రామ్ రామ్ చెప్పాలనుకుంటున్నారా? ఒకవేళ తమిళనాడు రాజకీయాల్లోకి వెళితే తమిళ తంబీలు రోజాను ఆదరిస్తారా? అక్కడ ఏ పార్టీలోకి వెళుతున్నారు? తమిళనాట రోజా పోటీ చేసే ప్రాంతం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాలపై రోజా నో కామెంట్స్. గత 10 ఏళ్ళు నటి రోజాకు స్వర్ణయుగం. వైసీపీకి రోజా గుడ్ బై చెప్పబోతున్నారా? రోజా పార్టీ మారుతున్నారని గుసగుసలు. మాజీ మంత్రి రోజా ఏ పార్టీలోకి వెళుతున్నారు? తమిళనాడు వైపు మళ్ళీ రోజా దృష్టి. తమిళనాడులో కొత్త పార్టీ పెట్టిన హీరో విజయ్. వైసీపీకి జగన్కి ఆర్కే రోజా గుడ్ బై చెప్పేయబోతుందా? అంటే అవును అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అందుకే రోజా ఆంధ్ర పాలిటిక్స్పై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు అని కూడా అంటున్నారు. ఇప్పటికే రోజా ఏపీ పాలిటిక్స్ని వదిలి తమిళ రాజకీయాల వైపు వెళ్ళబోతుందనే టాక్ అయితే జోరుగా నడుస్తుంది. అందుకే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయి. ప్రస్తుతం మాజీ మంత్రి రోజా పరిస్థితి కూడా అంతే అనుకోవనే చెప్పాలి. గడిచిన 10 ఏళ్ళు వైసీపీ నేత, మాజీ మంత్రి, నటి రోజాకు స్వర్ణయుగం. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు అధికార టీడీపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యేవారు. దీంతో ఫ్యాన్ పార్టీలో ఫైర్ బ్రాండ్ అయ్యారేమో. ఆ మాటలే గత ప్రభుత్వంలో మంత్రి పదవి వరించేలా చేస్తుంది. ప్రస్తుతం ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 2 నెలలు గడిచిపోయాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పలుమార్లు జగన్ మీడియా ముందుకు రావడం కూడా జరిగింది. కనీసం అధినేతను సైతం కలవలేదు. మీడియా ముందుకు కూడా రానేలేదు మాజీ మంత్రి రోజా. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఆమె సైలెంట్గా ఉండడాన్ని గమనించిన ఆ పార్టీ నేతలు రోజా పార్టీ మారే అవకాశం ఉందని చర్చించుకోవడం మొదలుపెట్టారట. ఇంతకీ మాజీ మంత్రి రోజా ఏ పార్టీలోకి వెళుతున్నారు? టీడీపీనా లేక జనసేననా? ఇవే ప్రశ్నలు ఆమె అభిమానులను వెంటాడుతున్నాయి. ఆ 2 పార్టీలపై విరుచుకుపడే రోజా అటువైపు వెళ్లదని అంటున్నారు. పొరుగు రాష్ట్రంపై కన్నేసిందని మరికొందరు అంటున్నారు. అదేనండి, తమిళనాడు రాజకీయాల వైపు దృష్టి పెట్టిందంటున్నారు. రీసెంట్గా తమిళనాడులో నటుడు విజయ్ కొత్త పార్టీ పెట్టారు. పార్టీ జెండాను కూడా రివీల్ చేశారు. తమిళనాడు రాజకీయాలనగానే రీజనల్ పార్టీలదే ఆధిపత్యం. ఇప్పటికే అక్కడ అధికార డిఎంకే, విపక్ష అన్నా డిఎంకే పార్టీలున్నాయి. ఇప్పుడు కొత్తగా విజయ్ పార్టీ వస్తుంది. ఇప్పటికే ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ప్రజల్లో కాస్త ఫేమ్ ఉన్న వారిని పార్టీకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో రోజా అటువైపు కర్చీఫ్ వేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రోజా తెలుగు కంటే తమిళంలో ఎక్కువ సినిమాలే చేశారు. పైగా ఆమె భర్త సొంతూరు కూడా తమిళనాడు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అక్కడ అడుగు పెట్టాలనే ఆలోచన చేస్తుందట. అందుకు ఆమె చెన్నై టు నగిరి అంటూ చక్కర్లు కొడుతుందట. మరి తమిళ తంబీలు ఈమెను ఆకట్టుకుంటారా అన్నదే అసలు పాయింట్. అందుకే రోజా ఏపీ రాజకీయాల విషయంలో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతున్నట్లుగా అనిపిస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి. మరి రోజా మాట్లాడాలనుకుంటే ఏపీలో చాలా విషయాలున్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీడియా ముందు ప్రతిపక్షాలను ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడి అధికారం పోగానే పిల్లిలా మారిపోయిన రోజా జగన్కి గుడ్ బై చెప్పే ఏర్పాట్లో ఉందట.